Video chusthunna mitrulaki swagatham. Ee video lo capacitors parallel mariyu series connection gurinchi chuddam. Munduga series connection gurinchi chuddam. Mood capacitors ni teeskunanu. Avi C1, C2, C3 anukundam. Modati capacitor yokka chivarani rendo capacitor yokka starting ki rendo capacitor yokka chivarani capacitor yokka starting ki kalipanu. దీన్ని సర్క్యూట్లో కలిపాను అనుకుందాం. ఇలా కనెక్ట్ చేయడాన్ని సిరీస్ కనెక్షన్ అంటారు. టోటల్ కెపాసిటెన్స్ సి అనుకున్నట్టయితే సి ఈక్వల్ టు 1/1 C1 ప్లస్ 1/C2 ప్లస్ 1/C3గా ఉంటుంది. ఇప్పుడు ప్యారలల్ కనెక్షన్ చూద్దాం. సి1 సి2 సి3 మూడు కెపాసిటర్స్ని తీసుకున్నాను. ఈ కెపాసిటర్స్ యొక్క స్టార్టింగ్ని ఒక పాయింట్కి ఎండింగ్ని ఇంకొక పాయింట్కి కలిపాను. దీన్ని సర్క్యూట్లో కలిపినట్టయితే ఇందులో టోటల్ కెపాసిటెన్స్ సి అనుకున్నట్టయితే సి ఈక్వల్ టు C1 ప్లస్ C2 ప్లస్ C3గా ఉంటుంది. రెసిస్టర్స్ మరియు కెపాసిటర్ యొక్క ఫార్ములాస్ సిమిలర్గా ఉన్నట్టు అనిపిస్తాయి, కానీ అవి వేరువేరుగా ఉంటాయి. దీన్ని బాగా గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి ఈ సర్క్యూట్ని తీసుకుంటున్నాను. అందులో కెపాసిటెన్స్ని చూద్దాం. ఇందులో మొదటిది 10 మైక్రోఫారడ్స్గా, రెండోది 5 మైక్రోఫారడ్స్, మూడోది 5 మైక్రోఫారడ్స్, నాలుగోది 10 మైక్రోఫారడ్స్గా ఉంది. ఈ రెండు పాయింట్స్ని తీసుకొని స్ట్రైట్గా చేసినట్టయితే ఈ కెపాసిటర్స్ సిరీస్లో కనెక్ట్ అయి ఉన్నాయి. మధ్యలో ఉన్నటువంటి రెండు కెపాసిటర్స్ ప్యారలల్గా ఉన్నాయి. సో ముందుగా ఈ ప్యారలల్గా ఉన్న కెపాసిటర్స్ యొక్క కెపాసిటెన్స్ కనుక్కుందాం. సి ఈక్వల్ టు 5 ప్లస్ 5 ఈక్వల్ టు 10 మైక్రోఫారడ్స్గా ఉంది. సర్క్యూట్ని సింప్లిఫై చేసినట్టయితే ఈ విధంగా ఉంటుంది. 10 మైక్రోఫారడ్స్ ఉన్నటువంటి మూడు కెపాసిటర్స్ సిరీస్లో ఉన్నాయి. సి ఈక్వల్ టు 1/1 బై 10 ప్లస్ 1/10 ప్లస్ 1/10 ఈక్వల్ టు 3.33 మైక్రోఫారడ్స్. సో ఇంకొక సర్క్యూట్ని తీసుకొని అందులో కెపాసిటెన్స్ని చూద్దాం. మధ్యలో ఉన్నటువంటి ఇవి రెండు సిరీస్లో ఉన్నాయి. సో ముందుగా వీటి యొక్క కెపాసిటెన్స్ క్యాల్కులేట్ చేద్దాం. సి ఈక్వల్ టు 1/1 బై 10 ప్లస్ 1/10 ఈక్వల్ టు 5 మైక్రోఫారడ్స్గా ఉంటుంది. ఈ సర్క్యూట్ని సింప్లిఫై చేసినట్లయితే ఈ విధంగా ఉంటుంది. 10, 5, 10 మైక్రోఫారడ్స్ ఉన్నటువంటి కెపాసిటర్స్ ప్యారలల్గా ఉన్నాయి. సో సమ్ చేయవచ్చు. సి ఈక్వల్ టు 10 ప్లస్ 5 ప్లస్ 10 ఈక్వల్ టు 25 మైక్రోఫారడ్స్గా ఉంది. ఈ విధంగా కెపాసిటర్స్ యొక్క కెపాసిటెన్స్ని కనుక్కొనవచ్చు. ఇవన్నీ కెపాసిటర్స్ యొక్క ప్యారలల్ మరియు సిరీస్ కనెక్షన్స్ గురించి. ఈ వీడియోపై మీ అభిప్రాయాల్ని మరియు సందేహాలని కమెంట్ ద్వారా తెలియపరచండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోను చూసినందుకు ధన్యవాదాలు.